వీళ్ళకి సంఘీభావంగా కొమటి రెడ్డి వెంకట రెడ్డి కూడా ఇక్కడ రావడం జరిగింది. సార్, చెప్పండి, మెయిన్గా ఇలాంటి ఘటన ఒక మహిళా అధికారి పైన అత్యంత పాశవికంగా నిప్పు పెట్టించారు, సో ఎట్లా చూడొచ్చు ఈ ఘటన? ఈరోజు ఒక అనాగరికమే చేరేది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక మహిళా గ్రూప్ వన్ గ్రూప్ టూ అధికారి విజయారెడ్డి 3 సంవత్సరాలు ఇక్కడ ఇమ్మరువోగా అందరి మన్నలను చూరగొన్న అధికారి, ఒక మహిళా అధికారిగా ఉండు ప్రతి కార్యక్రమంలో పాల్గొనేది. ఏ కార్యక్రమం ప్రభుత్వం ఇచ్చినా ఆమె రెవెన్యూ రికార్డే కాదు, రెవెన్యూకి సంబంధించి కాదు, హరితారం ఇచ్చినా 30 రోజుల ప్రణాళిక ఇచ్చినా నేను మన గ్రామాలలో హరితారం పాల్గొంటే నాతో పాటు చురుకుగా ప్రతి గ్రామంలో కూడా చెట్లు నాటే కార్యక్రమం పాల్గొన్నది. ఈ విధంగా ప్రతి ఒక్కరు పనిచేస్తూ ఉండే ఒక మంచి అధికారిని ఈ విధంగా అమానుషంగా కాల్చి చంపడం నిజంగా దురదృష్టకరం. నిజంగా ఈరోజు ఆ కుటుంబాన్ని ఆ పిల్లల్ని చూస్తున్న నిజంగా తట్టుకోలేని బాధ. ముఖ్యంగా ప్రభుత్వం కొంచెం జాగ్రత్త వహించి మన ఫారెస్ట్ అధికారి మీద అనితారి అధికారి మీద దాడి జరిగినప్పుడు అప్పుడు నేను చెప్పాను, ఇక్కడ పార్లమెంట్లో చెప్పాం, మహిళా అధికారులకు కూడా మీరు రక్షణ కల్పించాలి, వాళ్ళకి తోడు ఉండరు, ఎవరైనా వచ్చి బెదిరిస్తే వాళ్ళు ఎదుర్కోలేరు అని చెప్పడం. ముఖ్యంగా భూ ప్రక్షాళన మీద వాళ్ళు ఎంతో కష్టపడి 95% వరకు ఇలా కష్టపడి రాత్రింబలు కలిసి సెట్ చేసాను. ఒక 4-5% ఆ గ్రామాల్లో ఉన్న అక్కడ ఉన్న గ్రామాలకు సంబంధించిన వ్యక్తుల మధ్యలో ఘర్షణతో అయిపోయినాయి. దాని మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేయాలి, రెవెన్యూ వ్యవస్థలో నంచగొండితనం ఉందని ఈ విధమైన మాటలతోని మాట్లాడుతూ కొందరు ఇలాంటి ఈరోజు ఎవరైతే కాల్చి చంపిండో అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి రెచ్చిపోయి ఈ చర్య చేసిండ్రు. ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాట మాట్లాడద్దు. ఒక వ్యవస్థ మీద రెవెన్యూ వ్యవస్థ మొత్తం లంచగొండితనం అయిపోయి 98% మంది ఒకరోజు ద్వారా అన్ని వ్యవస్థలు ఉంటారు. నేను గవర్నమెంట్ ఒకటే చెప్తున్నాను, మీరు మహిళా అధికారులకు పూర్తి రక్షణ కల్పించండి, రెండవది వర్క్ టు రూల్ పెట్టి టైమింగ్స్ పెట్టండి. ఆర్టీసీ సమ్మె జరిగితే ఎంఆర్ఓ పోవాలి, విఆర్ఓ పోవాలి. గ్రామ పంచాయతీ ప్రణాళిక పెడితే ఎంఆర్ఓ పోవాలి, విఆర్ఓ పోవాలి. ఆమె రెవెన్యూ రికార్డులు చూసుకోవాలి. ఎన్ని పనులను చేయగలుగుతారు వాళ్ళు? వాళ్ళకు కూడా కుటుంబం ఉంటుంది. కుటుంబాన్ని వదిలిపెట్టి పనిచేస్తే ఎవరో ఒకరిద్దరు దుర్మార్గులు ఇలాంటి చర్యలు చేస్తుండ్రు. దీని మీద పూర్తి రివ్యూ చేసుకుంటూ రెవెన్యూ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి ఆయన ఎవరికి ఏదల్చుకోవాలి ఆ బాధ్యతలు? ఆయనకు సమర్థులు ఎమ్మెల్యే లేనట్టు ఆయన బాధ్యత వహించు. జరిగిన సంఘటన వల్ల పూర్తి స్థాయి సిట్టింగ్ జడ్జితోని ఇమ్మడే విచారణ చేపట్టి ఫాస్ట్ ట్రాక్ పై అంతకులు ఇప్పుడు చేసిన వాడు దాని వెనుక ఎవరున్నారు, ఆమె ఫోన్ కాల్ కూడా చూసి ఎవరైనా బెదిరిస్తే అందరి మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది హైవే వద్ద విజయవాడకు సంబంధించినటువంటి జాతీయ రహదారిపైన కూడా 30 నిమిషాల నుంచి ఈ రెవెన్యూ సంఘాలకు సంబంధించినటువంటి అంతా కూడా బైటాయించిన